నెల్లూరు జిల్లా కావలిలో మణిపూర్లో జరిగిన దారుణ మారుణ కాండానికి వ్యతిరేకంగా కావలిలో గాంధీ విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. మీడియా సమావేశంలో న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కరవద భాస్కర్ మాట్లాడుతూ, భారతదేశంలో 32 లక్షల జనాభా కలిగిన అతి చిన్న రాష్ట్రమైన మణిపూర్ May 3వ తేదీన తగలబడుతుంటే 79 రోజుల తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ ముసలి కన్నీరు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ ప్రభుత్వం ఓ పథకం ప్రకారమే కుకీ అనే తెగకు చెందిన క్రిస్టియన్లను నాపరూపం లేకుండా చేయాలని ప్రయత్నం. ఆ ప్రయత్నం ఏమిటంటే ఎస్టీ రిజర్వేషన్ మెహతీ అనే మెజార్టీ వర్గానికి ఇవ్వాలని తీర్మానం చేశారు. కుకీ తెగ వ్యతిరేకించడంతో బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు క్రిస్టియన్లను తుడిచిపెట్టాలని కుట్రపూరితంగా ఊచకోత కోశారని అన్నారు. May 3వ తేదీన మణిపూర్లో జరిగిన దారుణ సంఘటనను బాహ్య ప్రపంచానికి తెలియకుండా ఇంటర్నెట్ సౌకర్యాలను పూర్తిగా నిలిపివేసి పైశాచిక ఆనందం పొందుతున్నారని, ఈ దారుణానికి పాల్పడిన వారిని ఉరితీయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వామపక్షాలు, జేఏసీ, ముస్లిం సంఘాల నాయకులు, మహిళా సంఘాలు, క్రిస్టియన్లు, స్వచ్ఛంద సేవా సంస్థలు, దళిత సంఘాలు పాల్గొన్నారు. పాస్టర్స్ అందరూ కూడా ఏకగ్రీవంగా ఈ యొక్క పీస్ ర్యాలీలో మేము పీస్ ర్యాలీ చేయడం జరుగుతుంది. ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ డిస్ట్రిక్ట్ తరఫున మణిపూర్లో అక్కడ జరిగిన భయంకరమైన హింసాకాండ మరియు మహిళల మీద జరుగుతున్న భయంకరమైన హింసను మేమందరం కూడా నిరసిస్తూ అంతా ఖండిస్తూ పాస్టర్లు అందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానించి మా యొక్క డిస్ట్రిక్ట్ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు శామ్యుల్ సాగర్ గారు, అలాగనే కాకినాడ ఫెలోషిప్ పాస్టర్స్, అలాగనే మండలాల్లో ఉన్న పాస్టర్స్ అందరూ కూడా ఏకగ్రీవంగా చర్చెస్ మరియు విశ్వాసులు పెద్దలు అందరూ కూడా ఈ పీస్ ర్యాలీని మేము నిర్వహించడం జరుగుతుంది. క్రైస్తవ సంఘాలందరూ ఒక ఏఐసిసి ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ తరఫున మరియు పాస్టర్స్ అసోసియేషన్స్ సాగర్ గారి ఆధ్వర్యంలో ఒక పీస్ఫుల్ క్రిస్టియన్ ర్యాలీ చేస్తున్నాము. కలెక్టర్ గారికి మెమోరండం ఇస్తున్నాము. మణిపూర్లో జరుగుతున్నవి అందరికీ బాధాకరము. అన్యులేమి, క్రైస్తవులు, హిందువులందరికీ ఇట్స్ ఎ సాడ్ థింగ్. మణిపూర్ కొరకు క్రైస్తవులందరూ ప్రార్థన చేస్తున్నాం. డియర్ ప్రైమ్ మినిస్టర్ మోడీ, హియర్ అజ్ అవుట్ ఫ్రమ్ కాకినాడ ఇన్ ఆంధ్రప్రదేశ్, యూ టాక్ లాట్ అబౌట్ ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ సెక్యూరిటీ. Take care of people of Manipur as they are having lot of problems out there. Take care of the violence there. Let there be peace in Manipur for everyone, from the people of Kakinada. Thank you.